భారత్ ను మిడిల్ ఈస్ట్ తో యూరోప్ తో కలిపే రైల్ రోడ్ మరియు సీ మార్గంతో కట్టబోయే ఐమాక్ అనే ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ రాబోతోంది అన్న విషయం మనందరికీ తెలుసు. మొన్న జరిగిన G20 సదస్సులో షో స్టాపర్ గా మారిన విషయం కూడా ఐమాక్ ప్రాజెక్టే. ఈ ప్రాజెక్ట్ అనేది G20 మీటింగ్ లో అనుకుని లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ ను 2021 లోనే అజిత్ కుమార్ దోవల్ గారి ఆధ్వర్యంలో మొదలైంది అన్న విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండదు. 2021 లో ఈ ప్రాజెక్ట్ పేరు I2U2 అని ఉండేది. I2U2 అంటే I2 లో 2 I's ఇండియా అండ్ ఇజ్రాయల్ అయితే U2 లో 2 U's UAE అండ్ US. మొదట్లో ఈ ప్రాజెక్ట్ లో సౌదీ అరేబియా జాయిన్ కాలేదు. సౌదీ అరేబియా తర్వాత జాయిన్ అయింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కూర్చున్న రాజకీయ పెద్దలు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ వెనుకున్న వ్యక్తి పేరు అజిత్ కుమార్ దోవల్. ఐమెక్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కర్త కర్మ క్రియ దోవల్ గారే. మొదటగా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వడానికి సౌదీ అరేబియా ఒప్పుకోలేదు. సౌదీని ఒప్పించింది దోవల్ గారే. ఒక గూఢచారి ఒక ఎక్స్ రా ఏజెంట్ స్కెచ్ వేస్తే ప్లాన్ వేస్తే 10 తరాలు గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. ఈ ఐమెక్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా సైలెంట్ గా అజిత్ దోవల్ గారు వెనక కూర్చున్న విజువల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. చైనా యొక్క BRI ప్రాజెక్ట్ కు అజిత్ దోవల్ గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ పేరే ఐమాక్. BRI ప్రాజెక్ట్ ద్వారా చైనా ఏం చేయాలి అనుకుంది, ఇలా చైనా నుండి సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా ఇరాన్ మీదుగా యూరోప్ కు కనెక్ట్ చేయాలి అనుకుంది. చైనా పుట్టకొడుతూ భారత్ ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా ఇలా షార్ట్ కట్ లో యూరోప్ మిడిల్ ఈస్ట్ దేశాలకు చేరుకునే ప్రయత్నం చేస్తోంది. ఐమాక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం మిడిల్ ఈస్ట్ దేశాల్లో చైనా యొక్క ప్రభావాన్ని తగ్గించడం, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను తగ్గించడం. చైనీస్ చౌమిన్ నాగరికుల ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్య కాలంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఎకనామిక్ టైమ్స్ విడుదల చేసిన ఒక రీసెంట్ ఆర్టికల్ ప్రకారం మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఐడియా ఇచ్చింది ఇజ్రాయెల్ దేశం. ఈ ప్రాజెక్ట్ యొక్క విచిత్రం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ లో భద్రశత్రువులైన ఇజ్రాయెల్ సౌదీ అరేబియా దేశాలు కలిసి పనిచేయబోతున్నారు. ఐమాక్ ప్రాజెక్ట్ కు ఎందుకంత హైప్ చేస్తున్నావు, ఇది జస్ట్ రైలు మరియు షిప్ మార్గం మాత్రమే కదా, దీనికి ఇంత ఎలివేషన్ అవసరమా అని అనుకుంటున్నారా? ఇది కేవలం దారి కాదండి, ఇది ఒక కారిడార్. ఈ దారి రెండు వైపులా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ పవర్ ప్లాంట్స్, రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతాయి. ఉదాహరణకు ఒక హైవేను కట్టారు అనుకోండి, హైవే పక్కన డెవలప్మెంట్స్ అవుతాయా లేదా? పెట్రోల్ బంక్స్ అని, డాబాస్ అని, ఇండస్ట్రీస్ అని వస్తాయా లేవా? హైవే రావడం వల్ల అక్కడి భూముల యొక్క రేట్స్ పెరుగుతాయా లేదా? ఐమాక్ ప్రాజెక్ట్ వల్ల కూడా సరిగ్గా అదే జరగబోతోంది. అర్థం కాలేదా? మ్యాప్స్ ద్వారా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే మొదటగా చైనా కడుతున్న BRI ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియాలి. ఐమాక్ ప్రాజెక్ట్ BRI ప్రాజెక్ట్ను ఎలా కౌంటర్ చేస్తుంది, ఐమాక్ ప్రాజెక్ట్ను దోవల్ గారు ఎలా పట్టాలెక్కించారనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదటగా BRI ప్రాజెక్ట్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ ప్రాజెక్ట్ 2013లో స్టార్ట్ అయింది. ఈ BRI ప్రాజెక్ట్ అనేది షీ జింగ్పింగ్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. షీ కలలు కన్న ప్రాజెక్ట్ ఇది. ఈ BRI ప్రాజెక్ట్ లో 138 దేశాలు చైనాతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎజెండా ఒక దేశాన్ని ఇంకొక దేశంతో కనెక్ట్ చేయడం, ఒక ఖండాన్ని ఇంకొక ఖండంతో కనెక్ట్ చేయడం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రాజెక్ట్ చైనాను మిడిల్ ఈస్ట్ దేశాలతో, సౌత్ ఈస్ట్ దేశాలతో, యూరోప్ దేశాలతో, ఆఫ్రికా దేశాలతో, రష్యాతో కనెక్ట్ చేస్తుంది. ఎలా కనెక్ట్ చేస్తుంది అంటే హైవేస్ ద్వారా, ఎక్స్ప్రెస్ వేస్ ద్వారా, రోడ్స్ ద్వారా, బ్రిడ్జెస్ ద్వారా, సముద్ర మార్గాల ద్వారా, ఓడ రేవుల ద్వారా కనెక్ట్ చేస్తుంది. చైనాతో వేరే దేశాలకు కనెక్టివిటీ పెరిగితే చైనాకు ఏంటి లాభం అంటే చైనా తన వస్తువులను ఈ రూట్స్ ద్వారా చాలా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. ఎక్స్పోర్ట్ ఫాస్ట్గా జరిగితే ఖర్చు తగ్గుతుంది, సప్లై చైన్ అనేది ఈజ్ అవుతుంది, వేల కోట్ల సముద్ర నౌకలు నడపడానికి అయ్యే ఖర్చు శ్రమ తగ్గుతుంది. అంటే BRI ప్రాజెక్ట్ రాకముందు చైనా ఎక్స్పోర్ట్స్ లేట్గా జరిగేవా అంటే అవును, లేట్గా జరిగేవి. ఎందుకు లేట్గా జరిగేవి అంటే చైనా నుండి మిడిల్ ఈస్ట్ లేదా యూరోప్ దేశాలకు వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలి అంటే సముద్ర మార్గం గుండా ఎక్స్పోర్ట్ చేయాలి. CPAC ప్రాజెక్ట్ను ఉదాహరణగా తీసుకుందాం. సో చైనా తన వస్తువులను సౌదీకి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే ఇలా సౌత్ చైనా సీ నుండి ఈ మలక్కా స్ట్రైట్ గుండా ఇండియన్ ఓషన్ దాటి ఇలా అరేబియన్ సీ నుండి UAE యొక్క జబల్ అలీ పోర్టుకు వెళ్ళి అక్కడ నుండి రోడ్ మార్గం ద్వారా సౌదీ అరేబియాకు చేరుకుంటుంది. ఇక్కడ సీ రూట్స్, రోడ్ రూట్స్ ద్వారా ప్రయాణించాలి, లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేయాలి, డాక్యుమెంటేషన్స్ అని ఎన్నో ఫార్మాలిటీస్ ఈ రూట్స్లో ఉంటాయి. ఈ రూట్స్లో ఎక్స్పోర్ట్ చేయడానికి దాదాపు 14 నుండి 40 రోజులు పడుతుంది. ఈ సమయాన్ని తగ్గించడానికే చైనా BRI ప్రాజెక్ట్ కడుతోంది. చైనా BRI ప్రాజెక్ట్లో భాగంగానే CPAC ప్రాజెక్ట్ అనే ఒక బనానా ప్రాజెక్ట్ను పాకిస్తాన్లో కడుతోంది. CPAC ప్రాజెక్ట్లో చైనా ఒక ఎక్స్ప్రెస్ హైవేను కడుతోంది. ఈ హైవే చైనాను డైరెక్ట్గా గ్వాదర్ పోర్ట్కు కనెక్ట్ చేస్తుంది. ఈ CPAC రోడ్లు అనేవి చైనా యొక్క జింగ్జియాంగ్ నుండి స్టార్ట్ అయ్యి POK మీదుగా బలోచిస్తాన్ గుండా గ్వాదర్ వరకు చేరి ఎండ్ అవుతాయి. ఈ CPAC రోడ్ యొక్క డిస్టెన్స్ కేవలం 3000 కిలోమీటర్లు మాత్రమే. ఒక్క రోజులో చైనా నుండి వస్తువులు గ్వాదర్ పోర్ట్కు చేరుకుంటాయి. ఈ వస్తువులు గ్వాదర్ టు UAEకి సముద్ర మార్గం గుండా చేరుకుంటాయి.
యుఏఈ నుండి రాత్రికి రాత్రే వస్తువులు సౌదీ అరేబియాకు చేరుకుంటాయి. సౌదీ ఒక్కటే కాదు, మిగతా గల్ఫ్ దేశాలైన ఒమాన్, బెహ్రీన్, ఖతార్కు కూడా చేరుకుంటాయి. సముద్ర మార్గం ద్వారా 40 రోజులు పట్టే ట్రాన్స్పోర్ట్ 4 రోజులకు తగ్గుతోంది. కనెక్టివిటీ అంటే ఇది. సముద్ర మార్గంలో 36 రోజుల సమయం సేవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కరోజు ఒక్క సెయిలింగ్ షిప్కు అయ్యే ఖర్చు, ఆపరేషన్ కాస్ట్ దాదాపు 4 నుండి 10 లక్షలు. ఆపరేషన్ కాస్ట్ కాకుండా క్రూకు శాలరీస్, షిప్స్కు ఇన్సూరెన్స్, షిప్ మెయింటెనెన్స్, షిప్ను సేఫ్ గార్డ్ చేయడానికి మందిని కూడా మెయింటైన్ చేయాలి. లోడింగ్ అన్లోడింగ్ అని నానా పంచాయతీ సముద్ర మార్గంలో ఉంటుంది. మిడిల్ ఈస్ట్ దేశాల మార్కెట్ను చైనా ఏ రేంజ్లో క్యాప్చర్ చేసి కూర్చుంది అంటే, సౌదీ, ఒమాన్, ఖతార్, బెహ్రీన్లో మాల్స్లో దొరికే దాదాపు అన్ని వస్తువులు చైనా నుండే వస్తాయి. మీరు గల్ఫ్ దేశాల్లో ఉంటే మీరు కొనే వస్తువు యొక్క బ్రాండ్ చూడండి, పిఆర్సి అని రాసి ఉంటుంది. పిఆర్సి అంటే ఏదో వెస్టర్న్ కంట్రీ కాదండి, పిఆర్సి అంటే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. నేను 2015లో ఒమాన్లో పనిచేసేటప్పుడు ఒమాన్లో కొన్ని షాపింగ్ మాల్స్ ఉండేవి. ఆ షాపింగ్ మాల్స్లో ఒక ఆఫర్ ఉండేది, ఏ వస్తువు తీసుకున్నా 1 రియాల్ మాత్రమే అనే ఆఫర్ ఉండేది. ఆ టైంలో 1 ఒమాని రియాల్ అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 175 రూపీస్. ఆ షాపింగ్ మాల్స్లో అన్ని వస్తువుల ధరలు 1 రియాల్ కంటే ఎక్కువ ఉండేవి కావు. చీప్ బట్ క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉండేది. బట్ అవసరానికి ఉపయోగపడే వస్తువులు ఉండేవి, ఫ్రైయింగ్ ప్యాన్స్, వాటర్ హీటర్స్ అని, స్మాల్ ఎలక్ట్రికల్ స్టవ్స్ ఇలాంటివి చాలా ఉండేవి, తక్కువ రేట్స్లో ఉండేవి. షాప్స్లో అన్ని రకాల వస్తువులు ఉండేవి, ఆట వస్తువులు, ఇంటి సామాన్లు, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అన్నీ 1 రియాల్ లోపే ఉంటాయి. ఆ వస్తువులన్నీ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి, అన్నీ చైనా ఐటమ్సే. 2015-2016 సంగతి ఇది. అటువంటి షాపింగ్ మాల్స్ ఒమాన్లో 100లో ఉన్నాయి. ఖతార్, బెహ్రీన్లో కూడా చైనా షాపింగ్ మాల్స్ ఎన్నో ఉన్నాయి. నార్మల్ మాల్స్లో కూడా 80% చైనా వస్తువులే ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో చైనీస్ వస్తువులు ఏ రేంజ్లో చొచ్చుకుపోయాయి అనే దానికి నేనే సాక్ష్యం. మళ్ళీ గల్ఫ్ దేశంలో పనిచేసే వారందరూ భారతీయులే. గల్ఫ్ దేశాల్లో రాయి వేస్తే ఆ రాయి భారతీయుడికే తగులుతుంది, ఎక్కడ చూసినా భారతీయులే ఉంటారు. బట్ గల్ఫ్ దేశాల్లో చైనా వాడు కనిపించడు, చాలా రేర్గా ఉంటారు. దీనికి అర్థం ఏంటి, చైనా వాళ్ళు తమ దేశంలో వస్తువులు తయారు చేసి గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయులు దాన్ని కొంటున్నారు. దీనివల్ల ఇండైరెక్ట్గా మనం చైనాకు ఇన్కమ్ను జనరేట్ చేస్తున్నాం. అలాగని గల్ఫ్ దేశాల్లో ఇండియన్ ప్రోడక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి, కానీ తక్కువగా ఉంటాయి. ఇయర్ 2022లో చైనా యుఏఈకి $54 బిలియన్ వర్త్ గూడ్స్ను ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా కేవలం $30 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. ఇండియా క్యాచ్అప్ చేస్తోంది, చైనాతో కంపీట్ చేస్తోంది. ఒకవేళ ఈ బీఆర్ఐ ప్రాజెక్ట్ రెడీ అయితే చైనా ఇంకా చీప్గా వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తుంది. చైనా ఇంకా స్పీడ్గా మిడిల్ ఈస్ట్ మార్కెట్లో చొచ్చుకుపోతుంది. సముద్ర మార్గం గుండా చైనా ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇంత చీప్గా వస్తువులు దొరుకుతున్నాయి అంటే, ఒకవేళ సిపాక్ ప్రాజెక్ట్ రెడీ అయితే ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ తగ్గితే ఇంకెంత చీప్లో చైనా వస్తువులను ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందో ఒకసారి ఆలోచించండి. సో దీన్ని ఆపడానికి ఐమ్యాక్ ప్రాజెక్ట్ కడుతున్నారు. ఐమ్యాక్ ప్రాజెక్ట్లో ఈ మార్గం ద్వారా మనం గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలను కనెక్ట్ చేస్తున్నాం. దీనివల్ల భారత్కు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, చైనాతో భారత్ కంపీట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ యూరోప్ దగ్గరకు వస్తే చైనా బీఆర్ఐ ప్రాజెక్ట్ ద్వారా సెంట్రల్ ఏషియా నుండి ఇరాన్ మీదుగా ఇటలీ గుండా యూరోప్కు కనెక్ట్ చేయాలి అనుకుంది. బట్ ఇటలీ రీసెంట్గా బీఆర్ఐ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. సో యూరోప్ను కనెక్ట్ చేయాలి అనుకున్న చైనా ఆశలు అడియాశలయ్యాయి. చైనా కడుతున్న సిపాక్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే పాకిస్తాన్ దివాలా తీసింది, పీఓకేలో గొడవలు జరుగుతున్నాయి, బలోచిస్తానీ విప్లవకారులు చైనా ఇంజనీర్స్ను చంపుతున్నారు. సిపాక్ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల చైనా మిడిల్ ఈస్ట్ను కనెక్ట్ చేసే ఆశ కూడా నీరుగారిపోయింది. షీ జింగ్పింగ్ మొన్న వరకు ఎగిరెగిరి పడేవాడు, సౌదీ ఇరాన్ మధ్య సంధి చేస్తా, మిడిల్ ఈస్ట్లో శాంతి తెస్తా, ఇజ్రాయెల్ను ఇరాన్తో కలుపుతా, కవాతులు చేస్తా అని షీ సూపర్ పవర్ చూపించాలి అనుకున్నాడు. బట్ చైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ బీఆర్ఐ ప్రాజెక్టులో చేరిన దేశాలన్నీ సర్వనాశనం అయిపోయాయి, శ్రీలంక సర్వనాశనం అయింది, చైనా ఇచ్చిన అప్పులు కట్టలేక హంబన్టోట పోర్ట్ చైనాకు సమర్పించింది. పాకిస్తాన్ గురించి తెలిసిందే, పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్కు ఓనర్ షీ జింగ్పింగే. ఆఫ్రికాలోని ఎన్నో దేశాలు బీఆర్ఐ ప్రాజెక్ట్ కోసం చైనా ఇచ్చిన అప్పులు తీర్చలేక దివాలా తీశాయి. చైనా కడుతున్న బీఆర్ఐ ప్రాజెక్ట్స్లో, రోడ్స్లో, పోర్ట్స్లో, రైల్స్ అన్నిట్లో కాంట్రాక్టర్స్ అందరూ చైనా వాళ్ళే. బీఆర్ఐ ప్రాజెక్టులో 90% చైనీస్ కంపెనీసే ఉంటాయి. అండ్ చైనా ఇచ్చే లోన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు. సిపాక్ ప్రాజెక్ట్ దగ్గరకు వస్తే యాక్చువల్లీ సిపాక్ ప్రాజెక్ట్ను కట్టడానికి అయ్యే ఖర్చుల్లో 50% పాకిస్తాన్, 50% చైనా భరించాలి. బట్ పాక్ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు చైనా ఏం చేసింది, $బిలియన్స్ పాకిస్తాన్కు లోన్గా ఇచ్చింది. ఈ లోన్స్ను పాకిస్తాన్ తీర్చగలుగుతుందా, ఎలా తీర్చగలుగుతుంది, పాకిస్తాన్ దగ్గర సామర్థ్యం ఉందా లేదా ఇవన్నీ ఏమీ చూసుకోకుండా చైనా లోన్స్ ఇచ్చింది. తలకు మించిన లోన్స్ ఇవ్వడం
లోన్స్ తీర్చకపోతే పాక్ భూములను ఓడరేవులను లాక్కోవడం. ఈ లోన్ ను అన్సస్టైనబుల్ లోన్స్ అంటారు. ఇన్ని తప్పులు చేసింది కాబట్టే బిఆర్ఐ ప్రాజెక్ట్ నాకిపోయింది. ఇంకా బిఆర్ఐ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదండి. చైనా చేసిన తప్పులను ఐమాక్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన దేశాలు చేయవు. ఐమాక్ ప్రాజెక్ట్ లో హేమాహేమిలు ఉన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఆర్థికంగా స్థిరంగా ఉన్న దేశాలు ఐమాక్ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఈ దేశాలు ఎవ్వరి దగ్గర అప్పులు తీసుకోవు. ఒకవేళ ఏదైనా దేశానికి లోన్స్ ఇవ్వాల్సి వచ్చినా సస్టైనబుల్ లోన్స్ అనేవి ఇస్తారు. సస్టైనబుల్ లోన్స్ అంటే ఒక దేశానికి ఇచ్చిన లోన్ ఆ దేశం ఎలా తీర్చగలుగుతుంది, అసలు ఆ దేశానికి ఇచ్చిన లోన్ తీర్చే సామర్థ్యం ఉందా లేదా అనేది చూస్తారు. ఉదాహరణకు ఫ్లాట్స్ కొనడానికి బ్యాంక్స్ మనకు లోన్స్ ఇవ్వడానికి ఎన్నో పారామీటర్స్ చూస్తారు. ఆ వ్యక్తి ఏ లిస్టెడ్ కంపెనీలో పనిచేస్తున్నారా, లేదా బిజినెస్లో టర్నోవర్ ఎంత ఉంది, బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, ఇవన్నీ చూసే ఒక వ్యక్తికి లోన్స్ అనేది బ్యాంక్స్ ఇస్తుంది. ఐమాక్ ప్రాజెక్టులు కూడా ఇవన్నీ చూసే లోన్స్ ఇస్తారు. చైనా అలా కాదు, ఎవడికి పడితే వాళ్ళకు లోన్ ఇచ్చింది. బీఆర్ఐ ప్రాజెక్టును పట్టుకున్న దేశాలన్నీ మట్టి మశానంలో కలిసిపోయాయి. యూరోప్ నుండి భారత్ ఒక్కటే కాదు, భారత్ నుండి అండర్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో మనం సౌత్ ఈస్ట్ దేశాలను కూడా కనెక్ట్ చేయబోతున్నాం. పాపం సౌత్ ఈస్ట్ దేశాలైన ఇండోనేషియా, లాస్, వియత్నాం, కంబోడియా చైనాతో విసిగిపోయి ఉన్నాయి. సౌత్ చైనా సీ మాదే అని కొత్తగా చైనా మ్యాప్ను రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ను ఈ దేశాలు ఖండించాయి. సో అజిత్ దోవల్ గారు 2021 నుండి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. సౌదీను కాన్ఫిడెన్స్లో తీసుకొని ఐమాక్ ప్రాజెక్ట్లో జాయిన్ చేయించారు. ఇజ్రాయెల్ అండ్ సౌదీ దేశాలను కలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల అన్ని దేశాలకు లాభం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో జరగబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో భారతీయ కంపెనీస్ ఒక్కటే కాదు, మిడిల్ ఈస్ట్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్ కూడా ఉంటాయి. అందరూ డెవలప్ కావాలి, అందులో భారత్ ఉండాలి. ఇదే వసుదైవ కుటుంబం యొక్క థీమ్. సో అజిత్ దోవల్ గారి మాస్టర్ స్ట్రోక్ చైనా బుడ్డలకు తరతరాలుగా గుర్తుండిపోతుంది. కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. జై హింద్.